నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నాత్ సెంటర్ లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఈరోజు అల్లూరి 125వ జయంతోత్సవం ఘనంగా జరిగింది. ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అగ్గిపెడుగు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదాని మోడీ బహుకరించాలని మేధావుల ఫోరం చైర్మన్ చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, మాణిక్య వరప్రసాద్ తదితరులతో కలిసి నాస్ సెంటర్ వద్ద జరిగిన అల్లూరి జయంతోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. కనీసం అల్లూరి స్ఫూర్తిని గుర్తు తెచ్చుకుని, ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకుని, మీరు తల్లిని చంపేసి బిడ్డని తీశారని చెప్పి అలాంటి భావం వ్యక్తపరిచిన తమరు దయచేసి అల్లూరి స్ఫూర్తిగా విగ్రహావిష్కరణ ఎలా చేస్తారో ఆ భావంతో అంతే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరిని ఆదర్శంగా తీసుకుని పయనిస్తామని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. ఆయన ఏ విధంగా అయితే అటవీ పుత్రుల కోసం, అంటే ట్రైబల్స్ కోసం ఏ విధంగా పనిచేశాడో, వాళ్ళ హక్కుల కోసం ఏ విధంగా పనిచేశాడో, ఆ స్ఫూర్తితో ఈరోజు మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అటవీ ప్రజానీకంలో చాలా అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. ఆయన స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ హక్కుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గిరిజనుల సమస్యల పరిష్కారానికి, అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడి అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచించారు. భారత స్వాతంత్ర్యం కోసం ఒక గొప్ప పోరాటం చేసినటువంటి మహావ్యక్తి అల్లూరి సీతారామరాజు. ముఖ్యంగా మన్యం ప్రాంతంలో గిరిజనుల్ని సమీకరించి ఆయన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేశాడు. అయితే ఈరోజు మనం చూస్తే గిరిజనుల స్థితిగతుల్లో, వాళ్ళ జీవితాల్లో పెద్ద మార్పు రాలేదు. ఈరోజుకి వాళ్ళు విద్య, ఆరోగ్యం, వైద్యం, ఈ విషయాల్లో గిరిజనులు చాలా వెనకబడే ఉన్నారు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వాలు సీతారామరాజు ఆశయాలు నెరవేరే విధంగా గిరిజనుల బతుకుల్లో వెలుగు తేవాలని కోరుతున్నాను. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు మోకాలుట్టిన మోడీ గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినదించాయి. అంతకుముందు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ గావించటం ఉద్రిక్తతకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రధాని మోడీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత ఎక్కడ ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలీ ప్రశ్నించారు. అమరావతి, తిరుపతి సాక్షిగా రాష్ట్రానికి హోదా ఇస్తామన్న ఆయన నిలువునా దగా చేశారని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా హోదా ఇచ్చి విభజన హామీలు అమలు పరచాలని మస్తాన్వలీ, డీసీసీ అధ్యకులు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. మోడీ గోబ్యాక్ నినాదంతో ఆందోళనకు సిద్దమైన మస్తాన్వలీని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు సంఘీభావం తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఒత్తిడి పోలీసు వాళ్ళ మీద తీసుకురావడం దురదృష్టకరం. ఇవాళ నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానన్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. వచ్చి గుప్పెడి మట్టి చెంబుడు నీళ్లు తెలుగు ప్రజల ముఖాన కొట్టి ఇవాళ ప్రత్యేక హోదాగా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. రాజధాని నిర్మించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. పోలవరానికి నిధులు ఇవ్వలేనటువంటి ఒక పిరికి ప్రధానిగా ఉన్నటువంటి పరిస్థితి తగుదనమ్మా అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంపద విశాఖ స్టీలు, ఆ స్టీలును కూడా నరేంద్ర మోడీ గుజరాత్ మిత్రుడికి అమ్మేటటువంటి విధానాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీని, నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ ఉంటే మా గొంతుల మీద కాళ్ళు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తొక్కాలనేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నువ్వు అడగలేవు, కాంగ్రెస్ పార్టీ అడగడానికి సిద్ధంగా ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం అడిగేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టి ఈ తెలుగు గడ్డ మీద కాలు పెడతానన్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మార్కెట్ సెంటర్లో ఈరోజు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఉచితంగా జాతీయ జెండాల అందజేత జరిగింది. జాతీయ జెండా రూపకర్త డాక్టర్ పింగళి వెంకయ్య వర్ధంతి, అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి ఆంజనేయులు జన్మదినం సందర్బంగా జాతీయ జెండాల పంపిణీ జరిగింది. ఈ సందర్బంగా ఆంజనేయులు మాట్లాడుతూ జాతీయ జెండా రూపకర్త
పింగళి వెంకయ్య గురించి భావి భారత పౌరులంతా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. తద్వారా దేశభక్తి క్రమశిక్షణ అలవడుతుందని ఆంజనేయులు వివరించారు. మన జాతీయ జెండా గురించి మన దేశంలో చాలా మంది ఇంతవరకు దాని రూపకర్త ఎవరో తెలియదండి. మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారండి. కాబట్టి జాతీయ జెండా ప్రతి ఒక్క ఇంటిలో ఉండాలనేది మా బాబా గారి అమ్మ ఆశ్రమం యొక్క లక్ష్యం అండి. బాబా గారు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరికి మన జాతీయ జెండా గురించి మన దేశభక్తి గురించి తెలిసే విధంగా చెప్పాలనేది సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఆ సంకల్పాన్ని మేము అమ్మ ఆశ్రమ సేవకులు మేమందరం కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్తామండి. అందరు కొంత నాకు కళ్ళు లేకపోయినా కళ్ళు లేక నేను జాతీయ జెండాని చూడలేకపోతున్నాను. కానీ కళ్ళున్న ఎంతోమంది మన జాతీయ జెండాని చూడలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చూపించి జాతీయ జెండా వారి ఇంట్లో ఉండాలనేది మా బాబా గారి యొక్క లక్ష్యం అండి. శ్రీనివాసరావు తోట అచ్చయ్య డాబా సెంటర్లో ఈరోజు వంగవీటి మోహనరంగ జయంతోత్సవం జరిగింది. వంగవీటి రంగ అభిమాన సంఘం నేతలు గేదెల రమేష్ రెడ్డి తదితరుల ఆధ్వర్యాన జరిగిన రంగా జయంతోత్సవానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు హాజరయ్యారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల కోసం ప్రాణాలొడ్డి 32 ఏళ్లు గడిచినా ప్రజల హృదయాల్లో పదిలంగా రంగా ఉన్నారని కావటి మనోహర్ నాయుడు అన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా పయనిస్తామని ప్రకటించారు. మరి రంగా గారు మరి 1988 సంవత్సరంలో మరి చనిపోయినా కూడా ఈరోజు వరకు కూడా మరి సుమారు 32 సంవత్సరాలు పైచిలికై చనిపోయినా కూడా ఈరోజు వరకు కూడా ఆయన యొక్క విగ్రహాలకి జయంతి వేడుకలు వర్ధంత వేడుకలు కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అంటే దాన్ని బట్టి మనం చూస్తే ఆయనకు ఉన్నటువంటి ప్రజాభిమానం ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందులో రంగాగారి ఆశయాలని రంగాగారి ఆలోచనల్ని రంగాగారికి సంబంధించినటువంటి నెరవేర్చడానికి రాష్ట్రంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. తప్పకుండా రంగాగారిని గౌరవించేటువంటి పార్టీ, రంగాగారిని అభిమానించేటువంటి పార్టీ, రంగాగారి యొక్క జయంతులు వర్ధలు జరుపుకునేటువంటి పార్టీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టరేట్లో ఈ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రివెన్స్ లో బాధితులు బారులు తీరారు. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో రేషన్ కార్డులు, భూ వివాదాలు, పెన్షన్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు, రోడ్ల విస్తరణ తదితర సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా స్పందనలో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. మేము దాన్ని పెట్టుకుని మేము లోన్స్ కానీ ఇంకా దాన్ని తీసుకుని మేము ఆరోగ్యపరంగా అమ్ముకోవటానికి కానీ వీలు లేకుండా ఉంది. అది 86 సెంట్లు. దాన్ని మా పేరు మీద ఎండోమెంట్స్ కింద దాన్ని మాకు మా పేరు మీదకి మార్చవలసిందిగా మేము గ్రామ సచివాలయం స్టార్ట్ చేశారండి. నా సంపర్కం స్టార్ట్ చేశారు. ఇంకోటి పూర్తి కాలేదు. కలెక్టర్ గారు పేరు పిలుస్తున్నాడు. కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తారని మేము ఆశిస్తాం. ఏంటంటే అంటే మీకేంటి ఉపయోగం అంటే సచివాలయం గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం ఆల్రెడీ మేము వయసు పెట్టాం. ఓకే ఓకే. అది ఎవరు కాంట్రాక్టరా? రేట్ చేస్తాం, రేట్ చేస్తున్నా. 3 నెలల క్రితం కలెక్టర్ గారు వచ్చినప్పుడు 1 మంత్లో పూర్తి చేస్తున్నారండి. ఎవరికి పూర్తి చేయలేదు. అది ఆ విషయం ఒకసారి కలెక్టర్ గారు దృష్టి తీసుకుంటాం. 2 తారీఖు సాయంత్రం 3:10, 3:20 సమయంలో నేను మా అమ్మగారు బ్యాంక్ పని మీద నాకు ప్రైస్ మీద నుంచి బ్యాంక్ కెనరా బ్యాంక్ వస్తుండగా అది సింగిల్ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ ఉండటం కారణంగా వెనకాల బస్సు డ్రైవర్ కారం కొడుతూ ఉన్నాడు. అయితే నా ముందులో ఒక కారు ఉంది, ఆపోజిట్లో వెహికల్ వస్తుంది. నేను పక్క సైడ్గానే ఉన్నాను. సైడ్ ఇవ్వలేదన్న కారణం చేత బస్సు నా మీదకి రానిచ్చి సెంటర్కి వచ్చిన తర్వాత నేను సైడ్ ఇచ్చాను. సైడ్ ఇచ్చి బస్సు నా మీదకి రానిచ్చి బస్సు దిగి నా మీద మా అమ్మ మీద కొట్టడానికి వచ్చాడు.
బైక్ మీద వస్తున్నా అండ్ టూ వీలర్ మీద వస్తున్నాను. నేను సెంటర్కి వచ్చిన తర్వాత సైడ్ ఇస్తే బైక్ బస్సు నా మీద రానిచ్చి కొంచెం ముందరికి వెళ్ళాలి బస్సు మీద వచ్చి నన్ను మామని కొట్టడానికి ప్రయత్నించారు. ఫిన్సింగ్కి ఇబ్బంది పెట్టారు, పైతోళ్ళు కింద పడిశారు, ఆర్థిక సహాయం చెప్పింది ఏడిపించారు. అది తర్వాత దౌత్యం చేసి కలెక్టర్ గారికి వెళ్తే నా జీతం అల్లరి పెట్టి పోలీసులు ఇబ్బందులు పెట్టి నాన్న దౌత్యం చేశారు. స్థలం ఇవ్వకుండా కాగితాలు మార్చేశారు. రమేష్ అల్లరి పెట్టి సంవత్సరం పడుతుంది. రమేష్ గాంధీ చనిపోయిన తర్వాత సచివాలయంలో అల్లరి పెట్టి ఇచ్చారు. దానికి ఫోన్ చేసి సంతకాలు చేయడానికి లేదు, ఏం మొత్తం వేయలేదు. స్థలాల్లో కర్రలు పాత్రని పిల్లలేదు, దాని మీద ఫోటోలు తీయలేదు. ఆ పుస్తకం ఇచ్చేశారు, ఏ సమాధానాలు లేవు. మరి బీమా పథకం ఆశిస్తాం, ఒంటరిగా ఉంటాను, దీన్ని ఎలా బతకాలండి, ఇలా ఏడిపిస్తే ఇబ్బందులు పెడుతున్నాను. అదే అండి, ఇప్పుడే ఇక్కడికే వచ్చా, అందరికీ ఇచ్చారు. మళ్ళీ రెండో పరిమ అన్నారు, రెండో పరిమి ఇస్తే మళ్ళీ ఇంకా మూడో పరిమితి. మాది మా అమ్మగారికి, వాళ్ళ అమ్మగారి నుంచి మా అమ్మగారికి వచ్చింది. మా అమ్మగారికి మేము ముగ్గురు సంతానం, ముగ్గురు. నేను పెద్దాన్ని, నేను పై ఎత్తున వాడిని. ఆ మూడు ముక్కలు అది కొంచెం కొంచుకుని ఎంతంత ఒక్కొక్కరికి ఆరేసి గది ఆరేసి అడుగులు అంత ఎత్తి కొద్ది కొద్దిగా ఆ దాంట్లో కూడా పూర్తిగా చేసి నేను ఎందుకు తీను మీకు దిక్కుల్లో సార్ చెప్పాను. మీ తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు. తమ్ముడు తమ్ముడు మాట ఏం తమ్ముడు ఏమి లేదు అక్కడ. అంతా అంతా ఏం చేస్తా సార్? మీరు ఇల్లు వేసారా? మరి నేను ఇల్లా స్థలం కాలేకుంటే వేసేసింది. ఈ రోడ్డు వైడనింగ్లో మా ఏటీ అగ్రహారంలో ఉన్నటువంటి ఎస్కేబిఎం స్కూల్లో మొదట ఎలిమెంటరీ బ్లాక్లో మొదటి గది మూడవ వంతు పోతోందండి. తర్వాత యువతలో ఉన్న బ్లాక్లో మూడు అంతస్తులు రెండు అంతస్తులు వేశారు. మరి అదే మార్కింగ్ ప్రకారం చేస్తే హై స్కూల్లో కూడా చాలా దెబ్బ ఉంటుంది. మరి రేపు విద్యార్థుల్ని కూర్చోబెట్టాలి అంటే ఇవన్నీ పగలు కొడితే విద్యార్థుల్ని ఎక్కడ పెడతారు? అది స్కూల్ అనేది ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి స్కూలు, ఎంతోమంది పిల్లలు అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత స్థానాలకు వచ్చినటువంటి ఒక దేవాలయం లాంటి విద్యాలయానికి కూడా మార్కింగ్ పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి మా స్థానికుల మనోభావాలు బాగా దెబ్బతింటా ఉన్నాయి. అక్కట్లాగే ఆ పక్కనే ఉన్నటువంటి వాటర్ ట్యాంక్, అది ఎంతోమందికి నీటిని అందిస్తూ ఉంది. మరి దీన్ని పెట్టడంతో ఆ ట్యాంక్ కూడా ఒక పిల్లలకి కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మైనార్టీల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు టీడీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. మైనార్టీల పట్ల వైసీపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందని టీడీపీ మైనార్టీ సెల్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు మైనార్టీల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా లాంటి పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని ఈ సందర్బంగా నేతలు తెలిపారు. మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పునరుద్దరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అత్యధిక మెజార్టీతో గెలిచి ఈరోజు మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల నేను జగన్మోహన్ రెడ్డి గారిని మైనార్టీ వర్గాల ద్రోహి అంటున్నాను. ముస్లిం మైనార్టీ వర్గాల్లో పేద పిల్లలు చదువుకోవాలంటే విదేశీ విద్యా పథకం కింద 15 లక్షలు ఇచ్చేవాళ్ళు. చక్కగా వెళ్ళి వాళ్ళు కూడా చదువుకొని చక్కగా స్థిరపడేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పెళ్లి కానుక రంజాన్ తోఫా మౌజానిమామ్లకు మసీదుల మరమ్మతుకు డబ్బులు ఇవ్వడం, ఇలా ఎన్నో పథకాలు ఉండేవి. దాదాపుగా 27 పైన పథకాలు ఉండేవి. అవన్నీ తుంగలో తొక్కి ఈరోజు మా ముస్లిం మైనార్టీ వర్గాల్ని అన్యాయం చేశారు. మేము ఈ పథకాన్ని అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ఈ పథకాన్ని ప్రవేశపెట్టకపోతే మా గుంటూరు పార్లమెంట్ తరఫున నిరసన ఇంకా ఎక్కువ చేసి ముట్టడి కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేస్తామని మీడియాముఖంగా తెలియజేస్తున్నాను. ఎస్పీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన వచ్చింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి, భూ వివాదాలతో పాటు మహిళల రక్షణ, ప్రైవేట్ కళాశాలల వేధింపులు, ఆర్థికపరమైన నేరాలతో కూడిన ఫిర్యాదులు ఎక్కువగా అందాయి. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలను అద్దెలు కట్టకుండా మా మీదే మళ్ళీ కేసులు పెడుతున్నారు. చెక్ ఇచ్చింది 10-10 లక్షలకి 2 చెక్కులు ఇచ్చింది, అవి బౌన్స్ అయినాయి. మళ్ళీ కోర్టులో మా మీద
ఏం కేసు ఇంజెక్షన్ కేసు వేసింది తర్వాత మేమే గెలిచాము దాంట్లో కూడా మరుసటి రోజు ఖాళీ చేసి మాకు హ్యాండర్ చేసి వెళ్ళిపోయింది మళ్ళీ మాకు కావాలని చెప్పి మా బిల్డింగ్ మాకు కావాలని చెప్పి మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చి మా మీదే కేసులు పెడుతుంది కావాల ఆ సామాన్లన్నీ ఆమె నైట్ కి నైట్ తీసుకెళ్లిపోయిందండి తీసుకెళ్లిపోయి మళ్ళీ మా మీదే కేసులు పెడుతుంది ఖాళీ ఇప్పుడు అద్దెలు అసలు మాకేం కట్టలేదు కరెంట్ బిల్లు తన పేరు మీద ఉన్నదాన్ని మా పేరు మీద ఉన్నదాన్ని తన పేరు మీద మార్చుకొని అందరి దగ్గర అప్పులు చేసింది చాలామంది దగ్గర అప్పులు చేసి ఆ బిల్డింగ్ నాదని చెప్పి అప్పులు చేసింది అంతా చీటింగే చేస్తుంది మళ్ళీ నేను డాక్టర్ అని చెప్తుందండి అందరికీ ఆ డాక్టర్ కాదు మాకు అద్దెలు 65 లక్షలు రావాలండి స్కూల్ పగలగొట్టారండి 3 సంవత్సరాల నుంచి ఇదే తొంత చేస్తున్నారు వాళ్ళు పిల్లలు స్కూల్ రేపు వస్తారనగా ఇవాళ పగలగొట్టేస్తున్నారు ఆ పిల్లల కోసమన్నా మీరు ఏదో ఒకటి చేయాలండి సరస్వతి స్కూల్ కమిటీ సీతానగరం సెకండ్ లైన్లో మున్సిపాలిటీ కిందే ఉంది అది కమిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఒకళ్ళని చెప్పట్లా రాత్రి తెలంగాణ నుంచి వచ్చారు కొంతమంది మాది స్థలం అని చెప్పి పగలగొడుతున్నారు ఆ స్థలం ఇప్పుడు కాదు 61లో నుంచి స్కూల్ కిందే ఉంది అది ఇప్పుడొచ్చి మాయి మాయి అని చెప్పి అందరూ వంతులేసుకొని రేపు స్కూల్ తీస్తామన్నాగా ఇవాళ పగలు కొట్టేసి వెళ్ళిపోతున్నారు పిల్లలకి ఇబ్బంది పెడుతున్నారండి 300 మంది పిల్లలు దాకా ఉన్నారు పైన అక్కడ మరి వాళ్ళందరికీ దారి చూపించాలి మీరు అందరు కలిసి చూపించాలి ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ స్కూల్ని ఎట్లాగైనా మీరు కాపాడాలి 2019 నుంచి స్కూళ్ళు రేపు తీస్తారనగా స్కూల్ పడేస్తున్నారండి స్థలం మాది అని ఎవరైతే వచ్చారో వాళ్ళు పడేస్తున్నారు ప్రతిసారి ఇది 3 సంవత్సరాలు బట్టి ప్రతిసారి వాళ్ళు రావటం దౌర్జన్యంగా అర్ధరాత్రి పడేయటం చేస్తున్నారు వాళ్ళది రీసెంట్గా మొన్న రాత్రి పడింది శనివారం నైట్ పడేశారు 2వ తారీఖున బాగా ఇబ్బందిగా ఉంది పిల్లల్ని ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి మేము మాకేమో 300 మంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి ప్రతిసారి మేము ఎక్కడ ఇది చేస్తాము మాకు చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని మీరు ఎట్లాగైనా చూడండి 2018లో సిటీ మార్కెట్లో మేము షాప్ ఒకటి తీసుకున్నాము షాపులు తీసుకుంటే అప్పటి నుంచి మేము డబ్బులు అయితే మొత్తం కట్టేశాము దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదు 12 లక్షలు కట్టాము ఇంకా 1.5 లక్షలు కట్టాలి రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేయలేదు నాగేశ్వరరావు గారు సంజీవరావు అది నలుగురు డైరెక్టర్లు ఆ నలుగురు డైరెక్టర్లు వాళ్ళు దాన్ని అమ్మేసుకున్నారు ఇంకొక వేరే వాళ్ళకి అమ్మేశారు ఇప్పుడు మాకు తెలియకుండా అమ్మేశారు కాంప్లెక్స్ మొత్తం అది కాంప్లెక్స్లో మొత్తం వాళ్ళు పార్ట్నర్స్ నలుగురు పార్ట్నర్స్ కూడా వాళ్ళు ఇప్పుడు మారిపోయి వేరే వాళ్ళకి ఇచ్చేసారు దాంట్లో మేము ఒక నలుగురు మిగిలిపోయాము ఇప్పుడు ఆ నలుగురు మిగిలిపోయిన దాంట్లో నేను ఒకడిని వాళ్ళు మీరేం చేసుకుంటారో చేసుకోపోండి వాళ్ళు మారిపోయారు మీరు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి మాకేం సంబంధం అని వీళ్ళు మాట్లాడుతున్నారు బాపట్ల జిల్లా చెరుగుపల్లి మండలానికి చెందినటువంటి రెబ్బా నాగరాజు అనేటువంటి వ్యక్తి హైదరాబాదులో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శ్రీచేతలు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఒక ఏజెంట్ ద్వారాగా తను కనుక్కొని ఆ ఏజెంట్ ద్వారాగా తను తీసుకొచ్చి శ్రీచేతన్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళంతా కూడా కులం కక్షతో ఇతన్ని అవహేళనగా మాట్లాడటం అవమానించడం జరుగుతూ ఉంటే నన్ను ఎందుకు అలా తక్కువ చేసి మాట్లాడతారని మాట్లాడినందుకు నీ దిక్కున అక్కడ చెప్పుకోమని కాలేజీ నుంచి వెళ్ళగొట్టేశారు నిజంగా కాలేజీలోనే కులం లేకుండా పోవాలని మేమందరం కూడా కలలుగంటూ ఉంటే కాలేజీలోనే ఈ రకం కులాలు పెరిగిపోతూ ఉన్నాయి ఎంతోమంది 1 లక్ష రూపాయలు ఫీజులు కట్టుకుంటూ వాళ్ళు దందా చేస్తూ ఉన్నారు పోలీసు వారు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా ఈరోజు గతంలో బడేపురం చెందిన దానకుమారి అనే వ్యక్తికి ఆమెకు తెలిసిన గవర్నమెంట్ పీపీ దగ్గర నాకు ఉద్యోగం ఇప్పిస్తానని 2 లక్షలు అడిగిందండి 2 లక్షలు అడిగితే సరే నువ్వు ఉద్యోగం ఇప్పించు డబ్బులు ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుందండి 1 లక్ష రూపాయలు మాత్రం ఫోన్పే కొట్టామండి 1 లక్ష రూపాయలు చేతికి ఇవ్వడం జరిగింది ఉద్యోగం ఇప్పిస్తానని సంవత్సరం గడిచిపోయినా కానీ ఇంతవరకు ఉద్యోగం లేదు రాత్రి వెళ్ళి నేను అడగగా నీకు చేతన ఏం చేసుకోపో అని నా మీద తిరగబడిందండి గవర్నమెంట్ పీపీ దగ్గర నాకు అటెండర్గా ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తానండి నేను ఐటీఐ చేశాను డిగ్రీ డిస్కంటిన్యూ అండి ఇంతవరకు ఆ డబ్బులు తిరిగి సరే నాకు ఉద్యోగం వద్దు ఏమవుద్దు డబ్బులు తిరిగి అన్నా కానీ నా మీద తిరగబడి నా మీద కేసు పెడతానని నన్ను బెదిరిస్తుందండి రెల్లి కులాల సంక్షేమ సంఘం నగరంలో సమావేశం ఏర్పాటు చేసింది త్వరలో రాష్ట వ్యాప్తంగా పర్యటనలు చేసి నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ యలమంచిలి సామ్రాజ్యం అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరాలు మారుతున్నా రెల్లి కులస్తుల జీవితాలు మారడం లేదని నేటికీ దుర్భరమైన జీవితాన్ని కొనసాగిస్తూ
కష్టాలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు కేవలం రెల్లి కులస్తులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది జనాభా ఉన్న రెల్లి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని, ప్రభుత్వం ఇచ్చే పారిశుద్ధ పనుల కాంట్రాక్టులను తమ కులస్తులకే ఇవ్వాలని, రెడ్డి కులానికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమృతలూరి వెంకటేశ్వరరావు, జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కంబం ఆనందకుమార్, బీసీ నేత బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగనే వీళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ల మీద వీళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళకి ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి. వాళ్ళు జీతాల మీద మొత్తం జీతాలు ఇవ్వాలి కరెక్ట్గా. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళకి వాళ్ళ బాధ్యతలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి గమనించి మనిషికి వచ్చి బ్యాంకుల ద్వారాగా 5 లక్షలు చొప్పున వాళ్ళకి లోన్లు ఇవ్వాలి. వాళ్ళ కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆదుకునే మహానుభావుడు ఎవరు కూడా లేరు. ఈ సంగతి చాలా రాష్ట్రం కేంద్రం వరకు వెళ్ళింది. అందరితో సహకరించాను, అందరితో మాట్లాడాను. త్వరలోనే మీటింగ్ పెట్టి మహాసభలు పెట్టి రాష్ట్రం మొత్తం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.